ఏమన్నా మనకి స్తోత్రాలండి లార్డ్ ట్రైస్ జాస్ట్ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు ఈ రాత్రి సమయంలో ఎనిమిదవ చిన్న ప్రభక్త అయిన హబక్కు గురించి మనం ఈ ఈ దినము కొన్ని విషయాలు ధ్యానించుకుందామండి హబక్కు కంటే అంటే కావుగులింత అని అర్థం వస్తుంది ఈ సమయంలో మరి హబక్కు గ్రంథంలో ఒకటో అధ్యాయము ఒకటి నుంచి వచనాలు చదువుకుందామండి ప్రవక్తి యాగు హబ కూకునద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి యహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపుకుందువు బలత్కారం జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకి ఉన్నావు నన్నెందుకు దోషం చూడనిచ్చున్నావు బాధ వేళ ఊరకే చూచున్నావు ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును ఆగుపడుచున్నది జగడమును కలహమును రేగుచున్నవి అందువలన దర్శన ధర్మశాస్త్రం నిరర్ధకమయ్యేను న్యాయం అన్నడను జరగకుండా మానిపోయాను భక్తిహీనులు వచ్చి నీతి పనులను చుట్టుకుందరు న్యాయం చెడిపోచున్నది అన్నిజనులలో జరిగినది చూడుడి ఆలోచించుడి కేవలం విశ్వమందుడి మీ దినములో నేను ఒక కార్యం జరిగింతను అలాగే జరుగునని ఒకడు మీకు తెలిసిన తెలిసి తెలిపినను మీరు అతని నమ్మకందురు ఆలకించుడి తమ తమవి కానివే ఉనికి పట్టులను ఆక్రమించవలెనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకం గల క్రూ కల్దీలను నేను రేపుచున్నాను వారు ఘోరమైన బేకర జనముగా ఉన్నారు వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు వారి గుర్రములు చిరుతపులు కంటే వేగముగా పరుగులెత్తును రాత్రి అంత తిరుగులాడు తోడేళ్ల కంటును అవి చురుకైనవి వారు రౌతులు దూరం నుండి వచ్చి తటాలను చొరబడదురు ఎరను పట్టుకున్నట్టుకే పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు వెనక చూడకుండా బలాత్కారం చేయుటికై వారు వత్తురు విష్కరిణువులంతా విస్తారంగా వారు జనులను చెరపట్టుకుందరు రాజులను అపహాస్యం చేతురు అధిపతులను హేళన చేతురు ప్రాకారం గల దుర్గములన్నింటినీ తృణీకరించు తృణీకరించు మంటి దిబ్బ వేసి వాటిని పట్టుకుందరు దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాకండి ఇప్పుడు హక్కుల గురించి కొన్ని విషయాలు మనం ుకుందామండి హబక్కు అంటే కౌలి కవుగులింత అని అర్థం వస్తుంది అంతేకాదండి అశూర్ భాషలో ఇది ఒక ఒక కూర మొక్కను సూచిస్తుందంట ఒక కూర మొక్కను కూడా అక్కడ హబక్కు అని పిలుస్తారనమాట తర్వాత ఈయన ఒక చిన్న ప్రవక్త ఈయన దక్షిణ రాజ్యమైన యోధ చివరి దశాబ్దంలో ఈ ఈయన నివసించాడు ఆ సమయంలో ఇర్మియా కూడా పెద్ద ప్రవక్తగా ప్రవచిస్తున్నాడండి అదే సమయంలో మరి హబక్ హబక్కు కూడా ప్రవచించడం జరిగింది ఈయన క్రీస్తుకు పూర్వము ఆరు వందల ఇరవై ఐదు నుంచి ఆరు వందల వరకు మధ్యకాలంలో ఈయన ప్రవచించడం జరిగిందండి తర్వాత దీనిలో మూడో అధ్యాయము ఒక పాటలాగా ఆయన వ్రాసారండి దాన్ని బట్టి మరి పాత నిబంధన గ్రంథంలో లేవీలు కొంతమంది మరి పాటలు పాడుతూ ఉండేవారండి వాళ్ళల్లో ఒకడని కొంతమంది అంటారు అంతేకాకుండా యక్ష గ్రంథంలో సూచిస్తున్న కావలివాడని కొంతమంది అంటారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే మరి రాజుల రెండో గ్రంథం నాలుగో అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చిన నుంచి మనం చదివితే అక్కడ సునీమేరాలకి ఒక కుమారుడు ఉంటాడు ఒక సమయంలో ఆ కుమారుడు చనిపోతే ఎలిషా బ్రతికించడం జరుగుతుందండి దాన్ని బట్టి ఆ ఎలిషా బ్రతికించిన ఆ కుమారుడే ఈ హబక్కు అని కొంతమంది అంటారు కానీ ఏది నిజమైంది అన్నది నమ్మ పరిస్థితి కాదు అని మరి యొక్క చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయండి తర్వాత ఈ యొక్క హబక్కు గ్రంథం హబక్కు రాశాడండి ఇందులో మూడు అధ్యాయాలు ఉన్నాయి ఈ మూడు అధ్యాయాలు కూడా ఈయన ప్రవచించిన ప్రవచనాల యొక్క సారాంశము ముఖ్యంగా మరి హబక్కుకి ఒకసారి దేవుని దర్శనం వచ్చిందటండి ఆ దర్శనంలో ఇస్రాయేలీల యొక్క హింస అన్యాయము మరి విగ్రహారాధన ఇలాంటి విషయాలు దాంతోపాటు మరి బబులోను వారు వచ్చి బబులోను ద్వారా ఈ యొక్క ఇస్రాయేలీకి ప్రమాదం కలుగుతుందని ఒక దర్శనాన్ని మరి ఈ యొక్క హబక్కుకు చూసాడండి తర్వాత దేవుని దగ్గరికి అంటే ఈ యొక్క ఈ దర్శనాన్ని చూశాడు కానీ ఇస్రా ఏలీల దగ్గరికి వెళ్ళి ఆయన ఏమీ చెప్పలేదు ఇదిగో మీ మూలంగా నాకు ఈ దర్శనం వచ్చింది మీరు అన్యాయంతోనూ అక్రమంతోనూ ఉన్నారు దేవుని విడిచిపెట్టారు ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదు కాబట్టి మీకు బబులో నుంచి మీకు ప్రమాదం ఉంది మరి దర్శనం ద్వారా నేను చూశానన్న ఈ విషయాలు ఏమీ కూడా ఇస్రా ఏలీలకి చెప్పలేదు వాడిని గద్దించలేదు కానీ డ డైరెక్ట్గా దేవుని దగ్గరికి వచ్చి ఆయన మరి ఆయన్ని అనమాట ఏమని వేడుకుంటున్నాడంటే ఆయన ఒక ఫిర్యాదు రాసుకున్నాడంట ఫిర్యాదు ఫిర్యాదు రాసుకుని ఆ ఫిర్యాదు ఫిర్యాదులోని దేవునికి విన్నవించుకుంటున్నాడు అనమాట ఇస్రాయేలీల ప్రజలు ప్రజలకు ఇస్రాయలీల ప్రజల జీవితం దుర్బలమైపోయింది వాళ్ళ ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోవడం వరకు వాళ్ళకి హింస అన్యాయము అక్రమ ఇవన్నీ వాళ్ళలో ఎక్కువైపోయినాయి కాబట్టి మరి దీని విషయంలో వాళ్ళు ఇస్రాయలీలు యొక్క పెద్దలు లేకపోతే నాయకులు వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు కాబట్టి నీవే ఏదో చెయ్యి అనేసి అని చెప్పి ఏదైనా చేయొచ్చు కదా అనేసి దేవుణ్ణి వేడుకుంటున్నాడు అన్నమాట అయితే ఇక్కడ మరి దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు ఏమంటున్నాడంటే తన సొంత ప్రజలైన ఇస్రాయలీలు విషయం అంతా తనకు తెలుస్తుంది కదండి ఆయన చేసే అన్యాయం అక్రమ హింస ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ధృవీకరించడం దాన్ని అనుసరించకపోవడం ఇవన్నీ నాకు తెలుసు కానీ వారిని అణిచివేయడానికి నేను బబులోను సామ్రాజ్యాన్ని నేను వీరి మీదకి అణిచివేయడానికి తీసుకొస్తున్నాను అనేసి అని చెప్పి చెప్తూ వాళ్ళు చేస్తున్న అక్రమాలు అన్యాయాలన్నీ నేను మరి వాళ్ళని అణిచివేయడానికి యొక్క బబులోను సామ్రాజ్యాన్ని నేను ఒక సాధనంగా నేను వాడుకుంటానని దేవుడు మరి హబక్కుతో చెప్తున్నాడు అప్పుడు హబక్కుకు రెండో ఫిర్యాదు దేవుడికి చెప్తున్నాడు ఏమనంటే బబులోను ఇస్రాయేల్ కంటే మరి ఇస్రాయేళ్ళు కంటే మరీ బలహీ బలహీనమైంది కదా మరీ హీనమైంది కదా వారు అన్యాయం అన్యాయంగా హింసలు జరిగిస్తారు కదా మరి ప్రజలను కూడా జంతువులుగా చూస్తారు వాళ్ళు మరి తర్వాత వరలో వలలో పడిన చేపల్లాగా వాళ్ళు మనుషులను పోగేసుకుంటారు వారి యొక్క సామ్రాజ్యాలను విస్తరించుకోవడం కోసం మరి అనేక రాజ్యాల్ని ఆ యొక్క ప్రజల్ని మరి వారు సంపాదించుకుంటారు వాళ్ళ సైన్యాన్ని దేవునిగా కొలుచుకుంటారు కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన ఈ సామ్రాజ్యాన్ని నువ్వు ఎందుకు ఒక సాధనంగా వాడుకుంటున్నావు అని దేవుణ్ణి అడుగుతున్నాడు అడుగుతుంటుంటే మరి నీవు పరిశుద్రవే నువ్వు మంచివాడివి మరి నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు కాబట్టి నువ్వెందుకు ఆ యొక్క దేశాన్ని ఒక సాధనంగా వాడుకుంటున్నావు అనేసి అని చెప్పి మరి ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు అనమాట ఆ యొక్క అప్పుడు ఆయన దేవుడిచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట దేవుడు అప్పుడు స్పందించి ఏమంటున్నాడంటే ఒక ఉల్లి రెండు పలకలు తీసుకుని నువ్వేం చూస్తున్నావో అది దాని మీద చెక్కమనమని చెప్తున్నాడు అనమాట అయితే ఆయన ఆయన చెక్కుతున్నాడు ఇది భవిష్యత్తులో కలగబోయే ఒక దర్శనం అన్నమాట ఇది ఖచ్చితంగా జరుగుతుంది జరుగుతీరుతుంది అనేసి అని మరి దేవుడు చెప్తున్నాడు ఈ నిరీక్షణ దర్శనంలో నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు అని దేవుడు తెలియచేశాడు అనమాట ఈ దర్శనం ఈ యొక్క వాగ్దానం దేవుడు బబులోను పోల కూలదేస్తాడు అన్నదే ఈ వాగ్దానం అంటే ఈ దర్శనం యొక్క అర్థం అన్నమాట అండి తర్వాత మళ్ళీ దేవుడు ఏమంటున్నాడంటే ఏదో ఒక సమయంలో నేను బబులోని రాజ్యాన్ని వాడుకున్నంత మాత్రాన వాడు చేసిన దుష్టక్రియలు అన్యాయాలు నేను వాళ్ళ యొక్క క్రియలను బట్టి దుష్ దుష్టత్వాన్ని బట్టి నేను అనుమతిస్తాను అనుమతించను బబులోన్ లాగా ప్రవర్తించే ఏ రాజ్యాన్ని అన్నా సరే కూడా నేను కూలదోస్తాను అలాగే బబులోను కూడా కూలదీస్తాను అని చెప్తున్నాడు అనమాట అంటూ ఇక్కడ ఐదు రకాల ఆక్రోశాలతో కూడిన వాగ్దానాలు దేవుడు చేస్తున్నాడు ఇదేంటంటే బబులోను వారు జరిగించే అణిచివేత అన్యాయాన్ని మరి వర్ణిస్తుంది అనమాట ఒకటి రెండు ధనవంతులు భేదవారిని అప్పుల్లో ముంచేసి అంటే వాళ్ళు ఏదైనా వడ్డీలకి అది డబ్బు తీసుకుంటే గనక అది అప్పు అప్పులాగే ఉంటుంది వడ్డీలు మాత్రం ఓ గుంజుకుంటున్నారు గుంజుకుంటున్నారన్నమాట వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు బాధలు పడుతున్నా వాటి విషయాలు ఏమీ పట్టించుకోవట్లేదు అంతేకాకుండా వాళ్ళ యొక్క అన్యాయంగా వాళ్ళ దగ్గర సంపాదించిన దాంతో వాళ్ళు మరి ధనవంతులు అవుతున్నారన్నమాట తర్వాత రెండవదిగా బానిస వ్యవస్థ బానిస వ్యవస్థ పైన ఒక విమర్శ దేవుడు చేస్తున్నాడు ఏంటంటే మనుషులను జంతువులుగా జంతువులుగా చూస్తున్నారు వారి వల్ల ప్రయోజనం ఒకవేళ అనారోగ్యము ఏదైనా వచ్చిందనుకోండి ఆ బానిసలకి వారి వారు పని చేయలేరు దాన్ని బట్టి వాళ్ళు పని చేయలేకపోతే వాళ్ళని హింసిస్తున్నారంట ఎందుకంటే బానిసల్ని మరి కొనుక్కున్న వాళ్ళు హింసించడానికి కనీసం కొన్నిసార్లు చంపడానికి కూడా వాళ్ళకి అధికారాలు ఉన్నాయన్నమాట అందుకని గాను వాళ్ళు చేయటం లేకపోతే కనుక వారిని హింసిస్తున్నారట ఈ యొక్క బబులోని వారు తర్వాత మరి నాలుగవదుగా బాధ్యారహితంగా ఉన్న నాయకులు అంటే నాయకుల గురించి వివరిస్తున్నాను అంటే వాళ్ళకి బాధ్యత ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క కష్టాలని వాళ్ళ సమస్యల్ని మరి వాళ్ళ పడుతున్న బాధల్ని వాళ్ళు పట్టించుకోకుండా మరి వాళ్ళు ఏంటంటే మద్యంతో వాళ్ళు మునికి తేలిపోతున్నారట మద్యపానంతో తర్వాత వారి నాయకత్వంలో ప్రజలు విపరీతంగా బాధలు పడుతున్నా సరే కానీ మరి వీళ్ళు ఏమి పట్టించుకోకుండా వాళ్ళు విందులు చేసుకుంటా ఆ డబ్బుతోటి వారి స శరీర సుఖాలని అనుభవిస్తూ మరి మద్యంలో మద్యం కోసం ఎక్కువ ధనాన్ని వ్యర్థం చేస్తున్నట్టుగా మరి చెప్తున్నారు తర్వాత ఐదవదిగా దేవుడు వారి యొక్క విగ్రహారాధనని అంటే వాళ్ళు కూడా దేవుడు సృష్టించిన వాళ్ళే యహోవా దేవుడు సృష్టించిందే సృష్టి అంతా వాళ్ళు అది గమనించుకోకుండా మరి యహోవాని విడిచిపెట్టేసి మరి వాళ్ళు భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నారు దాంట్లో కూడా నేను వారిని శిక్షిస్తాను అన్నట్టుగా మరి ఒకటి రెండు అధ్యాయాల్లో దేవుడు చెప్తున్నాడు అనమాట తర్వాత ఈ మూడో అధ్యాయంలో హబక్కు చేసే ప్రార్థన అండి దేవుడు ఏ ఏమని చెప్తున్నాడంటే దేవుడు గతంలో దుర్మార్గమైన రాజ్యాల్ని న్యాయంగా లేని రాజ్యాల్ని కూల్చేసాడు కదా దేవుడు మరి ఇప్పుడు కూడా అలాగే మరి నువ్వు కూల్చైన అయినా ఆ రాజ్యాన్ని అన్నట్టుగా దేవుణ్ణి వేడుకుంటున్నాడు అన్నమాట తర్వాత ఒక శక్తివంతమైన భయానకరమైన ఒక దర్శనాన్ని వర్ణించాడైనా నిర్గమాకాండంలో సీనాయకొండ మీద దేవుని యొక్క ప్రత్యక్షతను పోలి ఉన్నదండి ఆ దర్శనం తర్వాత భూమి మీద ఒక గొప్ప మేఘం తర్వాత ఒక గొప్ప మేఘం అగ్ని కనిపించేట సృష్టికర్త మానవ దుర్మార్గాన్ని ఎదిరించడానికి పూనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తమ దృష్టిని దానిపై పెడతారని మరి ఈ మూడో అధ్యాయంలో వివరించబడింది అంతేకాదు ఫరో మీద అంటే మరి ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు మరి దేవుడు ఒక యోధుడిగా ఆ యొక్క ఫరో మీద యుద్ధం చేసి అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా దేవుడు చేసి డైరెక్ట్గా మోసే యహోషా వాళ్ళు మరి ఆ యొక్క సూచక్రియలు అవన్నీ చేసి మరి అక్కడి నుంచి తప్పించారండి అయితే మరి దేవుడే ఒక యోధుడిగా అక్కడ యుద్ధం చేసి అరవ సముద్రాన్ని రెండు పాయలుగా చేసినట్లుగా మరి ఈ యొక్క భయంకరమైన రాజ్యాలు బబులోను రాజ్యాన్ని దుర్మార్గం దుర్మార్గంగా ఉన్న రాజ్యం పైన మరొకసారి మరి తన తీర్పును పంపిస్తానని దేవుడు చెప్తున్నాడు మరి ఫరో తర్వాత బబులోన్ లాగా హింసాత్మైన మరి యొక్క ఫరోను కూడా ఫరో రాజ్యాలను కూడా ఫరో కూడా ఇలా ప్రతినిధిగా ఉన్నాడు అదే సమయంలో దేవుడు దుర్మార్గాన్ని ఎదిరించినప్పుడు ఆయన తన ప్రజల్ని తన అభిశక్తిని రక్షించుకుంటాను అనేస కాపాడుతానని ఆయన చెప్తున్నారు తర్వాత అది దావేది సంతానంలో నుండి రాబోయే రాజుని గురించిన ప్రస్తావన ఇది తర్వాత ఆయన మరొకసారి దుష్టత్వాన్ని ఓడించి ఈ పరువులను బబులో లాంటి వారిని నేను కూల చేస్తానని అంటున్నాడు ఆయన సమస్త ప్రజలకు న్యాయం జరిగించి అణిచివేయబడిన వారిని తర్వాత నిర్దోషులను కూడా కాపాడుతానని అంటున్నాడు తర్వాత ఈ లోకంలో ఆహారం లేకుండా మరి కరువుతోనూ యుద్ధంతోనూ ఇంకా రకరకాలైన బాధలతోనూ ఉన్నవారిని అందరూ కూడా ఉన్నవారందరూ కూడా దేవుని మీద నమ్మకం ఉంచి విశ్వాసంతో ఉన్నట్లయితే గనక వారు దేవునిలో ఆనందిస్తారు తర్వాత జీవిస్తారు అనేసి ఈ యొక్క ఇందులో చెప్పబడిందండి ఈ గ్రంథం ముగింపులో హబక్కు ఏ విధంగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడో నివసిస్తాడో అన్నదానికి ప్రస్వలించే ఒక ఉదాహరణగా ఆయన మిగిలిపోయాడండి కాబట్టి మరి దేవుడు ఈ యొక్క చిన్న వాక్యాన్ని దీవించు ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్దురావు ప్రేమ కలిగిన మా తండ్రి దయగల మా దేవన్ యొక్క చేత దయచేత నాయన తండ్రి మరి ఈ యొక్క రాత్రి సమయంలో హబ గురించి జానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి మీకు వందన ఆలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన మరి ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యాన్ని విని ఉన్నారో తండ్రి ప్రప వారందరూ కూడా మీరు దీవించి ఆశ్రయించండి ప్రప విచిత్రమైతే మరి రేపటి దినమన రప మరొక తండ్రి ప్రవర్తన గురించి మేము జాయించుకోవడానికి మీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన ఏ స్నామం పెరట పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ కృప సమాధానం సహవాసమాదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి ఉన్న వారందరికీని వారి బంధువులు రక్త సంబంధీకులకిని వారి స్నేహితులకి తోడుగా ఉండను గాక ఆమె అందరికీ నా వందనాలండి గాడ్ బ్లెస్ యు ఆల్